వెల్కమ్ టు శర్మ గ్రూప్స్ క్లాసెస్. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో తెలుగులో అత్యంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మేము రూపొందించాం. సివిల్స్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఏ కానిస్టేబుల్, ఇలా అందరూ అభ్యర్థులకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సాధారణంగా గ్రూప్ 4 అలాగే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ జరిగిన ఈవెంట్కి సంబంధించిన అంశాలు అడుగుతూ ఉంటారు. కానీ దాని వెనక జీకే అంశాలు, ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అంశాలను మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి అంశాలు, అలాగే జనరల్ స్టడీస్, సివిల్స్ గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో మనకు ఒక ఈవెంట్ జరిగిందంటే దాని వెనక జనరల్ స్టడీస్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇలా అందరి అవసరాలు తీరేలా అత్యంత సమగ్రంగా ఈ కరెంట్ అఫైర్స్ను ప్రతి వారం అందిస్తాం. ఇందులో చరిత్రకు సంబంధించిన అంశాలు, చరిత్ర అంటేనే గడిచిపోయిన కాలం కదా, దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయంటే ఈ మధ్య కాలంలో అవి కూడా బాగా ఉంటున్నాయి. ఎక్కడైనా ఒక దగ్గర శాసనం లభించవచ్చు, లేదా ఈ వారంలో ఏదైనా చరిత్రాత్మక పర్సనాలిటీస్ బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ కానీ జరుగుతూ ఉండొచ్చు. ఇట్లా జరిగినప్పుడు వాటికి సంబంధించిన అంశాలను ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ వారంలో జాతీయ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్, అలాగే ఆర్థిక అంశాల సాధారణంగా అభ్యర్థులు పైపైన చదువుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ఆ వారంలో వ్యవసాయం సంబంధించిన రంగాల్లో వచ్చిన మార్పు, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అలాగే బ్యాంకింగ్ రంగం, బీమా రంగం, మూలధన మార్కెట్, అలాగే ప్రభుత్వ విత్తనానికి సంబంధించి, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి, అలాగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, మరి వివిధ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే నివేదికలోని అంశాలు, ఇవన్నీ వేటికవి కేటగిరీ వైజ్గా చేసి చదువుకుంటే అభ్యర్థి సమగ్రంగా విశ్లేషణ చేయడంతో పాటు తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. అలాగే సోషల్ ఇష్యూస్, ఈ మధ్య కాలంలో సోషల్ ఇష్యూస్ పైన చాలా ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే సోషల్ స్ట్రక్చర్ అనే పేపర్ ఉంది, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, అదేవిధంగా గ్రూప్ 3లో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జాముల్లో కూడా మనకు సామాజిక అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీలో సొసైటీకి సంబంధించిన ఒక పేపర్ పెట్టారు. ఇందులో పేదరికం, దానికి సంబంధించిన అంశాలు, నిరుద్యోగం, దానికి సంబంధించిన అంశాలు, డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. కోవిడ్-19 నేపథ్యంలో సమాజంపై పడిన ప్రభావం, చిన్నపిల్లలపై పడిన ప్రభావం, మహిళలపై పడిన ప్రభావం, ఇలాంటివన్నీ మనకు సొసైటీలో భాగంగా ప్రశ్నలుగా మారే అవకాశం ఉంది. అలాగే శాస్త్ర సాంకేతిక అంశాలు, అంతరిక్షానికి సంబంధించినవి, బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక అంశాలు, పర్యావరణానికి సంబంధించినవి, అలాగే రక్షణ అంశాలకు సంబంధించినవి, క్రీడలు, అదేవిధంగా వార్తల్లో వ్యక్తులు, ముఖ్యంగా గ్రూప్ 3, గ్రూప్ 4 కానిస్టేబుల్ లాంటి పరీక్షల్లో నియామకాలు, అవార్డులు, రాజీనామాలు, మృతులు, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో క్యాండిడేట్స్ పేపర్ చదివి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వారి సబ్జెక్ట్స్ చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ బాధ్యతను మరి మాకు అప్పగించవచ్చు. హిందూ, ఈనాడు, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్ అండ్ ఎకనామిక్ టైమ్స్ లాంటి అన్ని దినపత్రికలు చదివి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉండే అన్ని అంశాలను క్రోడీకరిస్తూ తెలుగులో అత్యంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ ని మీకు అందిస్తాం. సో ఈ వారం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ వారం హిస్టరీకి సంబంధించిన అంశాలు, అంటే చరిత్రకు సంబంధించినవి. గోపాలకృష్ణ గోఖలే, ఈ చెప్పగానే సాధారణంగా అందరికీ తెలుసు, మహాత్మా గాంధీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, అలాగే గోపాలకృష్ణ గోఖలేకు రాజకీయ గురువు ఎంజి రనాడే. ఈయన గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, జాతీయ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 1885 నుంచి 1905 వరకు ఐఎన్సి లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యుగాన్ని మనము మరి మితవాద యుగం అంటాం. అలాంటి మితవాదుల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు, మోడరేట్ అని అంటాం ఆయన్ని. సో అలే ఈయన మే 9, 1866 మహారాష్ట్రలోని కొట్లుక్ గ్రామంలో చిద్భావన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారన్నమాట. 154వ జయంతిని మరి మే 9న నిర్వహించారు. 1899 నుంచి 1902 మధ్య ఆయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. నిజానికి ఆయన 1889లో ఐఎన్సీలో చేరారు, 85లో ఐఎన్సీ ఏర్పడితే 89లో ఆయన ఐఎన్సీలో చేరారు. అదేవిధంగా
1892 ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ ఉంది మనకు. సో ఆ యాక్ట్ ప్రకారం 6 మందిని లెజిస్లేటివ్ కౌన్సిల్ కి నామినేట్ చేశారు. గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఇలా 6 మంది ఉన్నారు. అందులో ఈయన కూడా ఉన్నారన్నమాట. అదేవిధంగా 1902 నుంచి ఆయన చనిపోయే వరకు, 1915లో ఆయన చనిపోయారు, చనిపోయే వరకు కూడా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన విధులు నిర్వహించారు. బాంబే రాష్ట్రం తరఫున ఆయన అనధికార సభ్యుడిగా కొనసాగారు. 1909లో వచ్చిన మింటో మార్లే సంస్కరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరి ఈ చట్టం ద్వారానే మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదా కార్యనిర్వాహక వర్గంలో తొలిసారిగా ఒక భారతీయుడిని నామినేట్ చేశారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా లేదా ఎస్పి సిన్హా తొలి భారతీయుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి నామినేట్ అయిన తొలి భారతీయుడు, కార్యనిర్వాహక వర్గం అంటాం దాన్ని. సో మరి ఆ నియామకంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. కార్యనిర్వాహక వర్గంలో కూడా భారతీయులకు పాత్ర ఉండాలి అని చెప్పి ఆయన కృషి చేశారు. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే 1905లో బెనారస్ లో ఐఎన్సీ సెషన్ కు నేతృత్వం వహించారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885 నుంచి 1947 వరకు ఐఎన్సీ సెషన్స్, ఆ సెషన్ సంబంధించిన అధ్యక్షుడు ఇంపార్టెన్స్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఐఎన్సీ సెషన్ కు ఆయన నేతృత్వం వహించారు. అదేవిధంగా 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అలాగే గోవింద్ రనాడే ప్రారంభించిన సార్వజనిక సభా జర్నల్లో గోఖలే పాత్ర కూడా ఉంది. ఇక ఆల్రెడీ చెప్పాను, మహాత్మా గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు గోవింద్ రనాడే, ఎంజి రనాడే అని కూడా అంటాం ఆయన్ని. 1908లో రనాడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ను ప్రారంభించారు. అట్లాగే హితవాద అనే ఆంగ్ల వారపత్రికను కూడా ఆయన నడిపారు. ధర్మాత్మా గోఖలే అనే పుస్తకాన్ని మహాత్మా గాంధీ మరి గోఖలేను స్తుతిస్తూ రాశారు. ఇది మనకు గోపాలకృష్ణ గోఖలే గురించి. నెక్స్ట్ మహారాణా ప్రతాప్ 9 మే 1840లో రాజస్థాన్ లో కుంభల్ఘర్ లో జన్మించారు. 480వ జయంతి నిర్వహించారు. మరి 1556లో మొఘల్ సామ్రాజ్యానికి అక్బర్ రాజయ్యాడు. అక్బర్కు ఒకరి తర్వాత ఒకరు రాజపుత్ర రాజులు లొంగిపోతూ ఉంటే అక్బర్ను ఎదిరించిన ఏకైక రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్, మెవార్ వంశంలో 13వ రాజు. ఉదయ్ సింగ్ 2కు ఈయన పెద్ద కుమారుడు. 1576 జూన్ 18 అక్బర్తో హాల్దీఘాట్ యుద్ధంలో ఈయన పాల్గొన్నారు. సో ఈ మరి ఇంతకుముందే చెప్పా, రాజపుత్రులు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోయారు. ఎయిదర్ వివాహ సంబంధాల ద్వారా కానీ లేదా మైత్రి ద్వారా కానీ లేదా ఓడిపోవడం ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మరి అందరూ రాజపుత్ర రాజులు అక్బర్ ఆధీనంలోకి వెళితే అక్బర్ను ఎదిరించిన ఏకైక వీరుడు మహారాణా ప్రతాప్ హాల్దీఘాట్ యుద్ధంలో ఓటమిని ఎదుర్కొన్నాడు. కానీ ఆయనను చంపలేకపోయింది ఆ మొఘల్ సైన్యం. కేవలం 22,000 మంది సైన్యంతో మహారాణా ప్రతాప్ 2,00,000 మొఘల్ సైన్యాన్ని చాలా ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అక్బర్ తరఫున అక్బర్కు చెందిన రాజా మాన్సింగ్ యుద్ధం చేశారు. ఇంతకుముందే చెప్పాను 2,00,000 ఆర్మీని వాళ్ళు తీసుకొస్తే కేవలం 22,000 మంది ఆర్మీతో వెళ్ళిన మహారాణా ప్రతాప్ విరోచితంగా పోరాడారు. అయితే ఓటమి చెందిన మహారాణా ప్రతాప్ మాత్రము చంపలేకపోయారు. ఆయన గుర్రానికి చేతక్ అని పేరు. నిజానికి మహారాణా ప్రతాప్ ఇక ఓటమి తప్పదని భావించి ఆయన యుద్ధరంగం నుంచి నిష్క్రమిస్తూ ఉంటే ఆ చేతక్ అక్కడికక్కడే కన్నుమూసిందని కూడా చరిత్రకారులు చెప్తారు. 1579లో మళ్లీ సైన్యాన్ని సమీకరించి పశ్చిమ మేవార్ ప్రాంతం కుంభల్ఘర్, ఉదయ్పూర్, గోగుండాలను జయించి మొఘల్ రాజ్యం నుంచి తిరిగి దక్కించుకున్నారు. అంటే అక్బర్ లాంటి ఒక గొప్ప చక్రవర్తిని కూడా ధీటుగా నిలబడమే కాకుండా ఆ సామ్రాజ్యాన్ని ఓడించి మరి రాజపుత్రుల గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే రాణా ప్రతాప్. అయితే చివరికి వేటాడుతూ ఆయన గాయాల పాలై మరణించారు. అంతేగాని మొఘల్ సైన్యాల చేతుల్లో మాత్రం ఆయన మరణించలేదు. ఇది మహారాణా ప్రతాప్ సంబంధించింది. బ్యాటిల్ ఆఫ్ హాల్దీఘాట్ లేదా హాల్దీఘాట్ యుద్ధం ఎవరెవరితో పాల్గొన్నారు, ఎప్పుడు జరిగింది, ఇలాంటివన్నీ మనకు అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్స్ లో. నెక్స్ట్ సర్ ఆర్థర్ కాటన్. ఈయన 15 మే 1803లో జన్మించారు. సో తన జీవితం అంతా నీటిపారుదల రంగానికే కేటాయించారు.
శరాధర్ కాటన్ అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ లో ధవళేశ్వరం బ్యారేజ్, ముఖ్యంగా ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలు అంత పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం శరాధర్ కాటన్ గా చెప్తారు. అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తమిళనాడులో కూడా ఆయన ఎన్నో నీటిపారుదలకు సంబంధించిన పనులు నిర్వహించారు. కాబట్టి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడులో కూడా ఆయన్ను చాలా మంది ప్రజలు గొప్పగా పూజిస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో కీలక పాత్ర నుంచి అక్కడ ప్రజల మన్ననలు పొందారు. సో రాజమండ్రిలో ఆయన గౌరవ సూచకంగా ఒక మ్యూజియం కూడా ప్రస్తుతము ఉంది. ఇవి మనకు హిస్టరీకి సంబంధించిన అంశాలు. నౌ నేషనల్ ఇష్యూస్కి వెళ్దాం. ఇందులో జనరల్ స్టడీస్ కూడా కవర్ చేస్తాము. జమ్మూలో 4G సేవల పునరుద్ధరణకు సుప్రీం నిరాకరణ, అంటే మనకు 4th జనరేషన్ సర్వీసెస్ అన్నమాట ఇవి. ఈ 4th జనరేషన్ సర్వీసెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రస్తుతం అందుబాటులో లేవు, కేవలం 2G సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. 4G సర్వీసెస్ ఉంటే ప్రయోజనాలు ఏంటో కూడా మనం చూద్దాం. మరి ఈ 4G సర్వీసెస్ ను పునరుద్ధరించండి, గవర్నమెంట్ కు ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరిమితంగానే 2G సేవలు మాత్రమే అందాలని, అంతకు మించి పెద్దగా అందాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పింది. అయితే ఈ అంశాలన్నింటినీ పరిశీలించేందుకు గాను కేంద్ర హోమ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నిజానికి ఆగస్టు 2019లో 370 ఆర్టికల్ మనము రిపీల్ చేశాం. అయితే ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో 4G సేవలు నిలిపివేశారు, ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఆ మేరకు చర్య తీసుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో పాక్షిక వేగంతో 2G సేవలను అనుమతించారు. అయితే COVID-19 విజృంభణ నేపథ్యంలో 4G సర్వీసులను పునరుద్ధరించాలని ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో వాళ్ళు ఏమి ఉటంకించారంటే జాతీయ భద్రత, మానవ హక్కులు. ఇక్కడ 4G సేవలు జమ్మూ అండ్ కాశ్మీర్ పౌరులకు అందకపోతే అది వాళ్ళ మానవ హక్కును కోల్పోయినట్టు, అందరికీ సమానమైన హక్కులు అందాలి, ఆ హక్కు వాళ్ళకు అందడం లేదంటే వాళ్ళు కోల్పోయినట్టు. కానీ మరోవైపు ఆ సేవలు అందడం వల్ల దుర్వినియోగం పాలై జాతీయ భద్రతకే ముప్పు రావచ్చు. కాబట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసిన అవసరాన్ని సుప్రీంకోర్టు ఇందులో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, ఎందుకంటే ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు కేంద్ర పాలిత ప్రాంతం, గతంలో అది ఒక రాష్ట్రం హోదాను కలిగి ఉండింది. ప్రస్తుతం 370 ఆర్టికల్ను రిపీల్ చేసినప్పుడు మరి జమ్మూ అండ్ కాశ్మీర్ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లడాక్ను కూడా ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. మానవ హక్కులు, జాతీయ భద్రత ఇందులో ఇమిడి ఉన్నాయి, రెండింటినీ సమన్వయం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అనురాధా భాసిన్ కేసులో అనురాధా భాసిన్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే ఆ తీర్పుని ఈ సందర్భంగా మరోసారి ఉటంకించింది, అంటే ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లో 1A నుంచి 1G వరకు ఎన్నో స్వేచ్ఛలు ఉన్నాయి. సో భావ ప్రకటన స్వేచ్ఛ, మనం ఎక్కడికైనా సంచారం చేయగలిగే స్వేచ్ఛ, ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ, అలాగే సంఘాలు కార్యవర్గాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, ఇట్లాంటి స్వేచ్ఛలన్నీ మనకు ఆర్టికల్ 19 లో ఉన్నాయి. ఈ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటాం, 19, 20, 21, 22 ఈ 4 ఆర్టికల్స్ కూడా మరి స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్. మరి 19(1)(a) నుంచి 1G వరకు మనకు ఎన్నో స్వేచ్ఛలను ప్రస్తావించారు రాజ్యాంగంలో. అయితే ఇవి నిరపేక్షమైనవి కావని సుప్రీంకోర్టు ఆ కేసు తీర్పు చెప్పింది. నిరపేక్షమైనవి అంటే అబ్సల్యూట్ కాని, పూర్తిగా మనం వాటిని అనుభవించలేము, వాటికి ఒక హేతుబద్ధమైన పరిమితులు అనేవి ఉంటాయి. ఉదాహరణకు మనకు ఎక్కడైనా దేశం మొత్తం ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ అనేది ఉంది, అలా అని చెప్పి జాతీయ పార్కులు వెళ్ళి ఇళ్ళు నిర్మించుకోలేం, అలాగే మరి అభయారణ్యంలో వెళ్ళి ఇళ్ళ నిర్మించుకోలేం, అలాగే కేవలం షెడ్యూల్ వర్గాలకు మాత్రమే ఉద్దేశించిన ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాలు దాన్ని 1/70 ప్రాంతాలు అని అంటాం, ఆ 1/70 ప్రాంతాల్లో మనం స్థిర నివాసాలను ఏర్పరచుకోలేం, ఇట్లా ఈ ఈ ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లో మనము సెటిల్ కాలేం, అంటే అది ఒక పరిమితి, హక్కు ఇస్తూనే ఒకవైపు హేతుబద్ధమైన పరిమితి విధించారు. అట్లాగే ఏ వృత్తినైనా చేపట్టే హక్కు మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది, అలా అని చెప్పి దొంగతనమే మేము ఒక వృత్తిగా స్వీకరిస్తామంటే కుదరదు, ఎందుకంటే సమాజ ఆమోదం ఉండాలి. ఒక వృత్తి నువ్వు చేపడితే ఆ వృత్తికి సంబంధించి మనం సమాజం ఆమోదం ఉన్నప్పుడు
అలాగే ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్నప్పుడు, చట్టబద్ధంగా పేర్కొన్నప్పుడు మాత్రమే దాన్ని హక్కుగా గుర్తిస్తారు. ఇష్టం వచ్చినట్టుగా నేను దొంగతనం చేస్తాను, ఇదొక వృత్తి, ఈ వృత్తిని మీరు అంగీకరించాల్సిందే అంటే కుదరదు. దానికి హేతుబద్ధమైన పరిమితి అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు అదే విషయం ఇక్కడ చెప్పింది. అనురాధాభాసన్ కేసులో ఏం చెప్పింది అంటే, హేతుబద్ధమైన పరిమితులు అనేవి ఈ ఆర్టికల్స్ లో ఉంటాయి, అవసరమైనప్పుడు వాటిని విధిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో మరి 4G అవసరం ఎందుకు అని అంటే, ఆరోగ్యం. ఈరోజు చాలా మేరకు రాష్ట్రాలు 4G టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. టెలిమెడిసిన్ ఇందులోకే భాగంగా వస్తుంది. అలాగే విద్య, లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం అందరూ ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. జూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఆన్లైన్లో క్లాసులు నిర్వహించే పద్ధతికి తెరదీశారు. అట్లాగే ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లోనే నా క్లాస్ వింటూ ఉన్నారు. ఈ ఈ రకమైన సేవలు ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్లో అందుబాటులో లేవు. అంటే భారతదేశంలో ఇతర అందరూ కూడా విద్యార్థులు ఒకవైపు లాక్డౌన్ ఉన్నా కూడా క్లాసులు వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ విద్యార్థులకు అవకాశం అందడం లేదు. దీంతో విద్యలో వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి ఇతర విద్యార్థులతో పోటీ పడే స్థాయి వాళ్లకు ఉండాలి అని అంటే, ఖచ్చితంగా 4G సేవలు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి మరి ఈ సందర్భంగా వాళ్ళు 4G సేవలను కోరారు. అయితే హేతుబద్ధమైన పరిమితులు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. అయితే ఒక కమిటీని వేసింది, ఉన్నత స్థాయి కమిటీని. ఈ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు అక్కడ తిరిగి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయో లేదో మనం వేచి చూడాలి. ఇది దీనికి సంబంధించిన అంశము. ఆర్టికల్ 19 అనే జనరల్ స్టడీస్ టాపిక్ కు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శాసన సభ్యుడి ఎన్నిక రద్దుపై సుప్రీంకోర్టు స్టే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు May 12 గుజరాత్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. గుజరాత్ రాష్ట్ర మంత్రి భూపేంద్ర సిన్హా, ఆయన అక్కడ న్యాయశాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఎన్నికను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మాల్ ప్రాక్టీస్ అండ్ మ్యానిపులేషన్ అంటే అవినీతి అక్రమాలకు లేదా ప్రభావవంతంగా ఎన్నికల నిర్ణయాన్ని ఆయన ప్రభావితం చేశారు, ఎన్నికల ఫలితాల్ని ఆయన ప్రభావితం చేశారు అన్న కారణాన్ని చూపుతూ గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకు May 12 జరిగింది. అయితే May 15 గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సో ఇందులో మనం పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే, ప్రజాప్రాతినిధ్య చట్టము. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని అంటాం. సో శాసనసభ్యుడు కావాలన్నా లేదా లోక్సభ సభ్యుడు కావాలన్నా లేదా శాసన మండలి సభ్యుడు కావాలన్నా రాజ్యసభ సభ్యుడు కావాలన్నా రాజ్యాంగం మనకు కొన్ని నిబంధనలు రూపొందించింది. అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్, అది కొన్ని నిబంధనలు రూపొందించింది. సో చాలా మంది స్టూడెంట్స్ అన్ని కలిపి చదువుకుంటూ ఉంటారు. ఎగ్జామినేషన్లో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనకు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ కింది వారిలో ఏది రాజ్యాంగబద్ధ నిబంధన, ఏది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉంది అని చెప్పడగొచ్చు. లేదా గ్రూప్ 1 మన మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తే కాన ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని అంశాలు అర్హతలకు సంబంధించి, పార్లమెంట్ లేదా శాసనసభ్యుల అర్హతలకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టం పేర్కొంటున్న అంశాలను వివరించండి అని చెప్పి అడగవచ్చు. అప్పుడు రాజ్యాంగబద్ధమైన అర్హతలను మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని మాత్రం ప్రస్తావించాలి. చివరిన మనం ఒక కన్క్లూజన్ చేసే దగ్గర రాజ్యాంగబద్ధంగా కూడా ఈ రకమైన అర్హతలు కలిగి ఉండాలని హింట్ ఇవ్వచ్చు. అంతేగాని రెండింటిని కలిపి రాయడం ద్వారా మార్కులు కోల్పోయే అవకాశం అనేది ఉంది. సో మరి ప్రజాప్రాతినిధ్య చట్టం 100(1)(D)(4) ప్రకారం భూపేందర్ సిన్హా ఎన్నిక చెల్లదని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఈ ఎన్నికకు సంబంధించి 429 ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ లెక్కించేందుకు తిరస్కరించారు. అయితే భూపేంద్ర సిన్హా కేవలం 327 ఓట్ల తేడాతో గెలిచారు. కాబట్టి ఇవి ఎందుకు లెక్కించలేదు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగం అలాగే భారత పార్లమెంట్లో శాసనసభ్యుల ఎన్నికకు సంబంధించి అర్హతలు అనర్హతలు స్పష్టంగా పేర్కొన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, రాజ్యాంగం చెప్పిన అర్హతలు అనర్హతలు చూద్దాం. రాజ్యాంగంలో పేర్కొన్న అర్హతలు అనర్హతలు తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న అర్హతలు అనర్హతలు చూద్దాం. సో ఇట్లాంటివి మీకు ఎక్కడ బుక్స్లలో ఉండవు, చూడండి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే, భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాలు తక్కువ ఉండరాదు. సో లోక్సభ సభ్యుడైతే, లోక్సభ సభ్యుడు కావాలంటే లేదా రాష్ట్రంలో శాసనసభ్యుడు కావాలంటే ఈ కండిషన్. అదేవిధంగా మనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్నా రాష్ట్రాల్లో ఉండే
లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా శాసన మండలి సభ్యులు కావాలన్నా 30 సంవత్సరాలు తక్కువ ఉండరాదు. మూడో కండిషన్ ఏంటంటే పార్లమెంట్ నిర్దేశించిన ప్రకారం ఇతర అర్హతలను కలిగి ఉండాలి. ఇవి అర్హతలు. అనర్హతలు ఏంటంటే లాభాపేక్ష ఉన్న పదవుల్లో ఉండరాదు. అలాగే మరి లాభాపేక్ష ఉన్న పదవి అంటే సాధారణంగా మనకు ఏదైనా జాబ్ వచ్చే విధుల్లో ఉండడం అనే కాదు, మనకు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఉండకూడదు అని అర్థం. దాన్ని లాభాపేక్ష పదవిగా సుప్రీంకోర్టే నిర్వచించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఉంది, ఎన్టీపీసీకి డైరెక్టర్గా ఒక ఎన్నికైన సభ్యుడు ఉండకూడదు. మరి ఎన్టీపీసీ అనేది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్నే కదా, అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ రోల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రోల్ ఉన్న దగ్గర అతనే శాసన సంబంధమైన రోల్, అంటే చట్టాలను తయారు చేయడంలో పాత్ర, అలాగే చట్టాల నిర్వహణలో పాత్ర, ఈ రెండు పాత్రలు ఒకే వ్యక్తి ఉంటే అది లాభాపేక్ష ఉన్న పదవి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే మత్స్యమితం కోల్పోయి ఉండరాదు, అతను దివాలా తీసి ఉండరాదు. అలాగే భారతీయ పౌరుడు కాదని తేలినప్పుడు కూడా అనర్హతకు గురవచ్చు. సో దీనికి సంబంధించి మనకు చెన్నమనేని రమేష్ అని వేములవాడ శాసనసభ్యుడికి ఎన్నిక ఓకే, మనకు అదొక వివాదాస్పదంగా ప్రస్తుతం ఉంది, అది కూడా కోర్టులో ఉంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది రాజ్యాంగం పేర్కొన్న అర్హతలు అనర్హతలు. ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 పేర్కొన్న అర్హతలు అనర్హతలు. సో ఇది ఎందుకు అనంటే పార్లమెంట్ నిర్దేశించిన ప్రకారం ఉండాలి. సో పార్లమెంట్ ఏం నిర్దేశించింది అంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది నిర్దేశించింది. సో అర్హతలు ఏంటంటే భారతదేశంలో ఓటరుగా నమోదై ఉండాలి, రిజర్వ్ అయిన స్థానాల్లో అసామాజిక వర్గానికి చెందిన వారే అయి ఉండాలి. ఎందుకంటే మనకు ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు, శాసనసభలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. మనకు లోక్సభలో ఎస్టీలకు 47, ఎస్సీలకు 84 సీట్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. అక్కడ రిజర్వ్ అయిన వాటిలో అసామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేయాలి. వేరే వాళ్ళు పోటీ చేస్తే అది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ప్రకారం వాళ్ళు అనర్హులు అవుతారు. అలాగే ఎన్నిక నియమావళికి భిన్నంగా నేరానికి పాల్పడి ఉండకూడదు. అనర్హతలు, ఇవి అర్హతలు. సో ఏదైనా నేరంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడి ఉండరాదు. అట్లాంటి వాళ్ళు ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత 4 సంవత్సరాల దాకా పోటీ చేయడానికి అర్హత అనేది ఉండదు. అలాగే నిర్ణీత సమయంలో ఎన్నికల వ్యయంపై ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులపై ఆసక్తిని కలిగి ఉండరాదు. ఒక సంస్థలో డైరెక్టర్గా కానీ లేదా 25% ప్రభుత్వం వాటా కలిగిన ఏ సంస్థలో అయినా సరే నిర్వహణ ప్రతినిధిగా ఉండరు, అంటే మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్, మేనేజ్మెంట్కి ఒక రిప్రజెంటేషన్ చేయకూడదు అనమాట. అదేవిధంగా లాభాపేక్ష పదవుల్లో కూడా ఉండరాదు. అండ్ ప్రభుత్వ సేవల్లో ఉండి అవినీతి కారణంగా తొలగింపునకు గురి అయి ఉంటే మరి వాళ్ళు అనర్హులు. అలాగే రాజ్యం పట్ల అవిధేయతను కూడా కలిగి ఉండకూడదు. రాజ్యము అంటే మనకు ఆర్టికల్ 36లో నిర్వచించిన రాజ్యము, స్టేట్ అంటాం కదా అదనమాట. నెక్స్ట్, 2 వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచిన ఆరోపణలకు సంబంధించి రుజువై ఉండరాదు. అంటే 2 డిఫరెంట్ కులాలకు సంబంధించిన గాన 2 వేరు వేరు మతాలకు సంబంధించి వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని పెంచి దాడులకు పరస్పరం అయ్యేలా ఆయన ఎలాంటి చర్యలు తీసుకొని ఉండకూడదు అనమాట. అలాగే అంటరాయంతనం, వరకట్నం, సతీ వంటి సాంఘిక దురాచారాలను ప్రోత్సహించిన రికార్డు అతనికి ఉండకూడదు. ఇవి మనకు అర్హతలు అనర్హతలకు సంబంధించిన అంశం. ఇప్పుడు నేషనల్లో మరొక న్యూస్ ఐటమ్కి మనం వెళ్దాం. జార్ఖండ్ తెలంగాణ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు అనేది ప్రస్తుతం మనకు వచ్చింది. జార్ఖండ్కు చెందిన సుహ్రాయ్ కోవార్ అనే ఒక చిత్రకళ, అదేవిధంగా తెలంగాణకు చెందిన తెలియా రుమాల్, ఈ రెండిటికి భౌగోళిక గుర్తింపు దక్కింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ అని అంటాం. సుహ్రాయ్ కోవార్ ఇది ఒక కుడ్య చిత్రకళ. సో కుడ్య చిత్రకళ అంటే గోడ పైన మనము వేసేది. గోడ పైన వేసేది ఎలాంటి నియమ నిబంధన లేకుండా మనకు గోడ పైన చిత్రాలను గీస్తే దాన్ని మనం కుడ్య చిత్రకళ అంటాం. ఇది మాత్రమే కాకుండా భారతదేశంలో మరొక రకమైన చిత్రకళ కూడా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో మురాల్ అంటాం. మురాల్ పెయింటింగ్స్, కుడ్య చిత్రకళ. మనకి మురాల్ పెయింటింగ్స్ ఇప్పటి నుంచే కాదు, ప్రాచీన భారతంలో కూడా సింధు నాగరికతకు ముందే ఈ చిత్రకళకు సంబంధించిన ఆనవాళ్లు మనకు కనపడతాయి. తెలంగాణలో కూడా కనపడతాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి మనకు
కనిపిస్తాయి. అలాగే మధ్యప్రదేశ్ లో భీంబెట్కాలో కూడా ఈ కుట్య చిత్రకళ అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఉండవు. కుట్య చిత్రకళ అంటాం దీన్ని, మురాల్ పెయింటింగ్స్ అంటాం. ఇవి కాకుండా మనకు మినియేచర్ పెయింటింగ్స్ లేదా సూక్ష్మ చిత్రకళ అని మరొకటి ఉంటుంది. మొఘల్ కాలంలో ఈ మినియేచర్ పెయింటింగ్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ మినియేచర్ పెయింటింగ్ లో మనకు కండిషన్ ఏంటంటే, ఒక చిత్రం తన ఉన్న సైజులో 1/4 వంతు మనం చిత్రీకరించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వీధిని చిత్రీకరించాలనుకుంటున్నారు ఒక చిత్రకారుడు. మినియేచర్ పెయింటింగ్ లో ఏం చేస్తారంటే, ఆ వీధి మొత్తం లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనేది లెక్క పెడతారు. ఎంత ఉంది సైజ్? ఉదాహరణకది 100 యూనిట్లు ఉందనుకుందాం. ఆ 100 యూనిట్లు ఇంటూ 1/4, మొత్తం 25 యూనిట్ల స్పేస్ లో దాన్ని చిత్రీకరిస్తారు. అంటే మినియేచర్ అనే ఒక పెయింటింగ్ లో ఇది ఒక నియమ నిబంధనకు లోబడి ఉంటుంది అనమాట. దీన్ని తెలుగులో సూక్ష్మ చిత్రకళ అంటాం. కుట్య చిత్రకళ అంటే మురాల్ పెయింటింగ్స్ గా మనం చెప్పొచ్చు. సో మొఘళ్ళ కాలంలో, పర్టికులర్ గా జహంగీర్ కాలంలో మనకు ఈ మినియేచర్ లేదా సూక్ష్మ చిత్రకళ అనేది ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రస్తుతం మనం చర్చిస్తుంది సొహ్రాయ్ కోవర్ అనే ఒక కుట్య చిత్రకళ. ఇది జార్ఖండ్ కు సంబంధించింది. జార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలో మహిళలు ఈ చిత్రకళను ప్రదర్శిస్తారు. స్థానికంగా వేరువేరు రంగుల్లో భూమిపై లభించే రంగులతో వీటిని ఎంతో అందంగా వాళ్ళు గీస్తారు. చాలా నేర్పు ఉంటుంది దీనిలో. అలాగే తెలియా రుమాలు, తెలుపు నలుపు ఎరుపు రంగుల్లో పత్తితో తయారు చేసిన వస్త్రంపై ఈ రుమాల్ను రూపొందిస్తారు అన్నమాట. సాధారణ కూరగాయలతో రూపొందించిన రంగులు వేయడం దీని ప్రత్యేకత. అలాగే ఎలాంటి మెషిన్లు వాడకుండా కేవలం చేతితోనే అల్లే ఒక అద్భుతమైన పని విధానమే తెలియా రుమాల్. సో తెలియా రుమాలు తయారీకి మాత్రమే తెలంగాణకు మాత్రమే పరిమితం అన్నమాట. ఇది మరెక్కడా చేయరు ఇంత గొప్ప రుమాల్ను. సో తెలంగాణ ప్రాంతంలోని నవాబులు, అంటే అప్పట్లో నిజాం రాజులు దీన్ని చాలా విరివిగా ఉపయోగించేవారు. ఇది వారికి ఒక గౌరవ సూచకంగా ఉండేదన్నమాట. అలాగే పర్షియా, మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్, సింగపూర్, బర్మాన కూడా ఇక్కడి నుంచి ఈ రుమాళ్ళు అనేవి ఎగుమతి అయ్యేవి. సో మరి జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి? ఒక ప్రాంతంలో ఒక ఒక వస్తువు లేదా ఒక ఐటమ్ అనేది జన్మించి అక్కడే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండే వాటికి భౌగోళిక గుర్తింపు ఇస్తారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా చూపించాలి. ఇప్పుడు తెలియా రుమాల్ ఇక్కడే, ఈ కళ అనేది ఇక్కడే ప్రారంభమైంది, ఇక్కడే ప్రాచుర్యం పొందిందని నిరూపించారు కాబట్టి దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. అలా చూపించకపోతే నిరాకరిస్తారు. ఉదాహరణకి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ అని చెప్పగానే హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి అడుగుతారు. హైదరాబాద్ బిర్యానీ అనేది అంత పాపులర్. సో తెలంగాణ రాష్ట్రం కూడా హైదరాబాద్ బిర్యానీకి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా దాన్ని నిరాకరించారు. కారణం ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ చాలా పాపులర్, ఇక్కడ చాలా రుచికరంగా ఉంటుంది హైదరాబాద్లో, కానీ ఇది ఇక్కడే పుట్టింది అన్న దానికి సరైన ఆధారాలు చూపించినందున దాన్ని రిజెక్ట్ చేశారన్నమాట. సో దీనికి సంబంధించిన మరి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన కార్యాలయం మనకు చెన్నైలో ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ట్రిప్స్ కు జిఐ పద్ధతి కూడా ఒక భాగం. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అర్థం, ట్రిప్స్ అంటాం దాన్ని. సో ఈ ట్రిప్స్ లో జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపు అనేది కూడా ఒక భాగంగా ఉంటుంది. నెక్స్ట్ గోల్ పథకం ప్రారంభం. గోల్, GOAL అంటే గోల్ అనమాట. సో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ లో సంయుక్తంగా గోల్ అనే ఒక స్కీమ్ ను ప్రారంభించారు. గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్, దీని ఫుల్ ఫామ్ అంటే గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్. ఇది ఎందుకు అంటే గిరిజన యువకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఉద్దేశించింది. డిజిటల్ పద్ధతిలో ఈ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే డిజిటల్ అక్షరాస్యత పెంపు, అలాగే జీవన నైపుణ్యాలను పెంచడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వ్యవస్థాపన ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. వ్యవస్థాపన అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అర్థం. ఈ అంశాలపై మరి ఈ గిరిజనులగా ఎస్టీ యువకులకు శిక్షణ ఇస్తారు. సో మొదటి దశలో 5,000 మందికి శిక్షణ ఇస్తారు. వారిని ఈ ఈ స్కిల్స్ లో అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత మరికొంతమందికి శిక్షణ ఇస్తారు అన్నమాట. సో ఇది మనకు ఈ వీడియోలో ప్రస్తుతం మనం హిస్టరీ, నేషనల్ సంబంధించిన అంశాలను మాత్రమే చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం సొసైటీ, ఇంటర్నేషనల్ చూద్దాం. ఆ తర్వాత ఎకానమీ అవన్నీ ఉంటాయి.